హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావ్ ఎమి రుచి. నా పేరు ఉద్విత, అండ్ ఈ వీక్ మొత్తం మనం మలేషియన్ కుజీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. మలేషియన్ వంటలు ఇంట్రెస్టింగ్ పేర్లతో పాటు చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ కూడా ఉంటాయని లాస్ట్ ఎపిసోడ్లోనే మనం తెలుసేసుకున్నాం. సో ఈ రోజు కూడా ఒక సూపర్ ఫేమస్ అయిన రెసిపీని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ రెసిపీకి 16th century నుంచి చాలా మంది ఫ్యాన్స్, అండ్ ఎంతోమంది కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మలేషియన్ కుజీన్లో ఈ రెసిపీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీని పేరే మలేషియన్ స్టైల్ స్పైసీ పాంపాయ్ నూడిల్స్. సో ఎస్, మన స్పైసీ పాంపాయ్ నూడిల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. పికిల్డ్ ఆనియన్స్, ఎండుమిరపకాయలు, ఫిష్, రెడ్ చిల్లీ పేస్ట్, చింతపండు పేస్ట్, మనం ఇక్కడ కాస్త వెల్లుల్లిపాయలు అండ్ అల్లం కూడా యూజ్ చేద్దాం, పచ్చి పసుపు యూజ్ చేద్దాము, దీంతోపాటు ష్రింప్ పేస్ట్, కాస్త చక్కెర అండ్ రైస్ నూడిల్స్ని యూజ్ చేద్దాం. రైస్ నూడిల్స్ని రకరకాల డిఫరెంట్ వెరైటీ విధాలుగా కుక్ చేసుకుంటున్నా ఎక్కువ మటుకు మన ఏషియన్ కుకింగ్లో. నూడిల్స్ అనేవి ఏషియన్ కుజిన్లో మనకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనకు తెలిసి ఉట్టి చైనీస్ వంటల్లోనే నూడిల్స్ ఎక్కువ వాడతారని అనుకుంటారు, కానీ మన మలేషియన్ కుకింగ్లో కానీ, సింగపూరియన్ వంటల్లో కానీ, జాపనీస్, కొరియన్ కుజిన్లో కూడా మనకి నూడిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నూడిల్స్ అనేవి ఉట్టి మైదానే కాదు, దీంతో మనం యూనో వీట్ తోటి, గోధుమ రవ్వతోటి కానీ, రైస్ తోటి కానీ కూడా యమ్మీ నూడిల్స్ తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనం తయారు చేసుకున్న ఈ పాంపాయ్ స్పైసీ నూడిల్స్ని నేను రైస్ వెరైటీతో తయారు చేసుకుంటున్నాను. రైస్ నూడిల్స్తో మనం ఇంకా కాస్త ఫిష్ని యాడ్ చేసుకుని, బోల్డ్ అంత స్పైస్ని యాడ్ చేసుకుని చాలా టేస్టీగా తయారు చేసుకుందాం. స్పైస్ లవర్స్ గమనించండి, దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ ఫేవరెట్, నెక్స్ట్ ఫేవరెట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్లో కాస్త ఆయిల్, అండ్ ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందర బేసిక్స్ కొన్ని గుర్తుపెట్టేసుకుంటే మలేషియన్ కుకింగ్ని ఈజీగా మీరు ఇళ్ళలో తయారు చేసుకోవచ్చు. మలేషియన్ వంటకాలలో సాసెస్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు, కాబట్టి మనం కూడా రకరకాల డిఫరెంట్ సాసెస్ యూజ్ చేసి సింపుల్గా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ మటుకు మలేషియన్ వంటలని చాలా స్పైసీగా ఉంటాయి అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, కాబట్టి కొత్త కుజీని ట్రై చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ సాక్ అన్నమాట. సో ఆయిల్ కూడా వేడెక్కింది, నేను దీంట్లో వెల్లుల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఫస్ట్ హోల్ గార్లిక్. మన ఇంటర్నేషనల్ వంటల్లో చాలా మటుకు ఫిష్ కానీ, సీ ఫుడ్ కానీ రెసిపీస్ ట్రై చేసేటప్పుడు హెవీ స్పైసెస్ ఉండకుండా జస్ట్ మైల్డ్ ఫ్లేవర్ ఉండేటట్టుగానే తయారు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన అమెరికన్ కుజీని చూసుకున్నా కానీ, ఫ్రెంచ్ వంటకాలను కానీ, ఇటాలియన్ వంటకాలను కానీ చూసుకుంటే ఫిష్ యూస్ చేసేటప్పుడు లేకపోతే ప్రాన్స్ యూస్ చేసేటప్పుడు హెవీ స్పైసెస్ అంటే యూస్ చేయరు, జస్ట్ ఆ ఫ్లేవర్ వచ్చేటట్టుగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఏషియన్ వంటకాలు అస్సలు అలా ఉండవు. మనం మీట్, ఎటువంటి మీట్ని యూజ్ చేసుకున్నా, వెజిటబుల్స్ని యూజ్ చేసుకున్నా, స్పైసెస్ విషయంలో అస్సలు కంజూసీ చేయకుండా హెవీ ఫ్లేవర్ తోటి యమ్మీగా తయారు చేసుకుంటారు. సో మనం కూడా అదే మంత్రం ఫాలో అవుదాం ఈ ఎంటైర్ మలేషియన్ వీక్లో. గార్లిక్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫస్ట్ గార్లిక్ ఆయిల్లోకి కలిసిన తర్వాత గార్లిక్ ఈ ఫ్లేవర్ ఆయిల్కి కూడా కలిసిపోతుంది, అండ్ మిగతా మనం ఫ్రై చేసుకున్న ఫిష్కి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు నేను కొంచెం ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవడంతో ఇది కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది, అండ్ ఒక మంచి స్పైసీ ఆయిల్ని కూడా తయారు చేసుకున్నట్టుగా ఉంటుంది. కంప్లీట్ రెడ్ చిల్లీ. పేర్లోనే స్పైసీ నూడిల్స్ అని అంటున్నాం కాబట్టి రకరకాల డిఫరెంట్ స్పైసెస్ తోటి చాలా కారంగా తయారు చేసుకోబోతున్నాం ఈరోజు మనం. గార్లిక్, వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చిని మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఇంకా మన ఇండియన్ టచ్, మన బ్యూటిఫుల్ ఇండియన్ టచ్ తోటి కాస్త గార్లిక్ తోటి మనం జింజర్ని కూడా యూజ్ చేద్దాము. జింజర్ని నేను కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను, సో దట్ ఫిష్తో పాటు ఇది కూడా తీసుకుని తినడానికి సులువుగా ఉంటుంది. ఓకే, సరిపోతుంది. మనం వేసుకున్న అల్లం, వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యేంత లోపల మనం ఈ ఫిష్ని కూడా రెడీ చేసుకుందాము. జస్ట్ పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను నేను. నూడిల్స్తో పాటు ఈజీగా చాప్ స్టిక్తో తీసుకుని తినేటట్టుగా ఉండేటట్టుగా కట్ చేసుకుంటున్నాను. దిస్ లుక్స్ పర్ఫెక్ట్ టు మీ, నైస్ అండ్ ఫ్రెష్ ఫిష్. మనం ఫిష్ని యాడ్ చేసేసుకుందామా. ఆల్రెడీ మనం ఆయిల్ని ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకున్నాం కాబట్టి ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ పర్ఫెక్ట్.
ఇప్పుడు మనం ఫ్లేవర్స్ని ఇంకా బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ గార్లిక్ ఫ్లేవర్ ఉంది, జింజర్ ఫ్లేవర్ ఉంది, చిల్లీ ఫ్లేవర్ కూడా ఉంది కదా, ఇంకా స్పైసీ అని పేరు కూడా పెట్టేస్తాం కాబట్టి ఇంకా స్పైస్ని యాడ్ చేద్దాం. కాస్త చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ ఉప్పు వేసుకోవాలి కదా. మనం వేసుకునే రైస్ నూడిల్స్కి కూడా సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాము. అండ్ తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను పికిల్డ్ ఆనియన్స్. పికిల్డ్ ఆనియన్స్ కూడా ఒక మంచి ట్యాంగీనెస్ని యాడ్ చేస్తుంది, ఇట్స్ టేస్ట్ రియల్లీ నైస్. తర్వాత కొంచెం చక్కెర కూడా వేసుకుందాము. ఏషియన్ వంటకాలలో స్వీట్ అండ్ సార్ అండ్ స్పైసీ అంటే కాస్త తీపి కాస్త పులుపు కొంచెం కారం అన్న కాంబినేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అన్ని వంటల్లో కూడా తెలిసి తెలియకుండా కొంచెం స్వీట్ అండర్ టోన్ కూడా నడుస్తూ ఉంటుంది. అలాగే కాస్త చక్కెర వేసుకున్నాం మనం ఇప్పుడు కూడాను. ఇప్పుడు నేను నెక్స్ట్ దీంట్లో స్పైసెస్ని ఇంకా యాడ్ చేయబోతున్నాను, ఇంకా కొంచెం స్పైస్ అండ్ ఫ్లేవర్ కలిపేసి. నెక్స్ట్ కాస్త చిల్లీ పేస్ట్. ఒకవేళ ఫ్రెష్ చిల్లీ పేస్ట్ చేసుకోవడం వీలు కాకపోతే కొంచెం యూనో యూ కెన్ యూస్ సిజ్వాన్ సాస్ ఆల్సో, అది కూడా చాలా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. లేకపోతే చిల్లీ పేస్ట్లో కాస్త వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని కుక్ చేసుకుంటే కొంచెం వెనిగర్ యాడ్ చేసుకుని తర్వాత పేస్ట్ చేసుకుంటే ఇళ్లలోనే చాలా ఫ్లేవర్ఫుల్ సాస్ తయారు చేసుకోవచ్చు. తర్వాత ఈ ష్రింప్ పేస్ట్, చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చింతపండు పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాను నేను. మంట కాస్త తక్కువ చేసేసుకుందాం. నేను యూజ్ చేసే ఈ ఫిష్ని సూపర్ యమ్మీ ఫ్లేవర్స్లో కుక్ చేసుకుంటున్నాను, తర్వాత నూడిల్స్ని యాడ్ చేస్తున్నాను. ట్రెడిషనలీ మలేషియన్ వంటకాలలో పాంపాయ్ నూడిల్స్ అంటే ఇదే కాంబినేషన్ అండి. సీ ఫుడ్ అండ్ నూడిల్స్ని కలిపేస్తే దాన్ని పాంపాయ్ నూడిల్స్ అని అంటారు. కానీ హిస్టరీ చూస్తే అసలు ఈ పాంపాయ్ అనేది ఒక ప్లేస్ అన్నమాట ఇటలీలో, అక్కడే ఫస్ట్ ఇటువంటి కాంబినేషన్ స్టార్ట్ అయింది. అంటే సీ ఫుడ్ అండ్ నూడిల్స్ కాంబినేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మేబీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మలేషియన్ ఫ్లేవర్స్ తోటి యాడ్ చేసుకుని స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం ట్రెడిషనల్ మలేషియన్ స్టైల్ పాంపాయ్ నూడిల్స్. సో దిస్ లుక్స్ పర్ఫెక్ట్. మన ఫిష్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకా ఫైనల్గా ఇంకా కొంచెం టచ్ ఒక మలేషియన్ ఫ్లేవర్ ఏషియన్ ఫ్లేవర్ దీన్ని కొంచెం యాడ్ చేద్దాము. నేను ఇక్కడ పచ్చి పసుపుని దంచుకుంటున్నాను ఇక్కడ. మిగతా కాంటినెంటల్ కుకింగ్కి కంపేర్ చేస్తే మన ఏషియన్ వంటకాలలో ఫుడ్లోనే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండాలని థెరప్యూటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అందుకే మన ఇండియన్ వంటకాలలో కూడా ఇప్పుడు ఈ చలికాలంలో కాస్త యూనో రొంపగా ఉన్నా కొంచెం కోల్డ్ ఉన్నా హెడ్ఏక్గా ఉన్నా కూడా మంచి హాట్ మిరియాల చారు కానీ టమాటా చారు కానీ ఎలా ఇస్తామో మనకి మలేషియన్ కుకింగ్లో కూడా రకరకాల డిఫరెంట్ స్పైసెస్ని యాడ్ చేసుకుని థెరప్యూటిక్గా హెల్దీగా ఉండేటట్టు వంటలు తయారు చేసుకుంటుంటారు. ఆల్ రైట్, దిస్ ఇస్ డన్. ఫైనలీ నేను ఇందులో నూడిల్స్ని యాడ్ చేసుకుంటున్నాను, ఫ్లాట్ రైస్ నూడిల్స్. చేసుకుందాం దట్స్ ఆల్. సూపర్ ఫ్లేవర్ఫుల్, చాలా చాలా టేస్టీ అయిన పాంపాయ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. డైరెక్ట్గా ఎందుకు వెయిట్ చేయడం, ప్లేటింగ్లో కలిసేద్దాం. ఎస్, నైస్ అండ్ ఫ్లేవర్ఫుల్ అండ్ స్పైసీ పాంపాయ్ నూడిల్స్ తయారు చేసుకున్నాం కదా. ప్రతిసారి నూడిల్స్ మనం తయారు చేసుకునేటప్పుడు కొంచెం స్పైస్ ఎక్స్ట్రా యాడ్ చేయండి కానీ నేను అడుగుతూ ఉంటాం. కానీ ఈరోజు మాత్రం ట్రెడిషనలీ చాలా చాలా స్పైసీ అయిన ఫ్లేవర్ఫుల్ అయిన నూడిల్స్ మనం ఈరోజు ట్రై చేసాము. సింపుల్ ఫ్లేవర్ఫుల్ మీల్ టేస్ట్ చేయాలంటే, ఒకటేసారి మలేషియన్ రుచిని ఎంజాయ్ చేయాలి అంటే ఈ నూడిల్స్ ట్రై చేయాల్సిందే. టేస్ట్ చేసిన వెంటనే మీరు అంటారు వావ్ ఏమి రుచి అని. నైస్ అండ్ స్పైసీ నూడిల్స్ తర్వాత ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉన్న ఇంకొక రెసిపీ చూద్దాం.
ఈ రెసిపీకి హిస్టరీ చూస్తే ఫస్ట్ స్టార్ట్ అయ్యింది ఇండోనేషియాలో అయినా, ఇండోనేషియా నుంచి థాయిలాండ్కి వచ్చింది, థాయిలాండ్ నుంచి మలేషియాకి వచ్చింది. ఇండోనేషియాలో జావా అనే ఒక ఐలాండ్లో చాలా ఫేమస్ అయిన ఈ రెసిపీ ఇవాళ రేపు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. సాతే దీని పేరే. సో రెగ్యులర్గా అయితే మీట్ తోటి సీ ఫుడ్ తోటి తయారు చేసుకుంటారు సాతేని, కానీ ఈరోజు నేను వెజిటేరియన్ వెర్షన్ కోసం చాలా ఫ్లేవర్ఫుల్గా వెజిటేబుల్స్ని అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పైసెస్ని యాడ్ చేసి పన్నీర్తో తయారు చేసుకోబోతున్నాను. సో దీని పేరే మలేషియన్ పన్నీర్ సాతే. సో పన్నీర్ సాటేకి మనం కొంచెం వెజిటేరియన్ వెర్షన్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉండేటట్టుగా నేను బేసిక్ వెజిటేబుల్స్ తోటి రకరకాల స్పైసెస్ని యాడ్ చేసి టేస్టీగా తయారు చేసుకోబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ నేను క్యాప్సికమ్ అండ్ టమాటో కూడా యూజ్ చేయబోతున్నాను పన్నీర్తో పాటు. దీంతోపాటు ఆనియన్ని కూడా యూజ్ చేసి గ్రిల్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బేసిక్గా మన ఇంట్లో ఎప్పుడూ కాస్త టమాటో కానీ, నిమ్మకాయ కానీ, క్యాప్సికమ్ కానీ, ఆనియన్ కానీ ఉంటూనే ఉంటాయి కదా, అందుకే పన్నీర్తో యమ్మీగా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకోవడానికి ఎలా కావాలో చూద్దాం. ఫస్ట్ కాస్త తేనె, వెల్లుల్లిపాయలు, చింతపండు పేస్ట్, బైండింగ్ కోసం కొంచెం కార్న్ఫ్లవర్, చిల్లీ పేస్ట్, కొంచెం పెరుగు, బ్రౌన్ షుగర్ అండ్ టొబాస్కో సాస్ని కూడా ఇందులో యూజ్ చేయబోతున్నాను. ఎప్పట్లాగే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూజ్ చేసుకుంటాం కదా. ప్రొసీజర్ స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం అసలు ఈ సాటేని దేని మీద రెడీ చేసుకోబోతున్నాం అంటే స్క్యూవర్స్ మీద తయారు చేసుకోబోతున్నాం. నేను ఆల్రెడీ స్క్యూవర్స్ని, డిస్పోజబుల్ స్క్యూవర్స్ని తెచ్చేసి పెట్టేసుకున్నాను. ఒకవేళ ఇలా ప్రతిసారి డిస్పోజబుల్ స్క్యూవర్స్ యూజ్ చేయడం కష్టం అవుతుంది అనంటే మెటల్ స్క్యూవర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ హైదరాబాద్లో అయితే సీక్ అని కూడా అంటుంటారు, అది కూడా ఇంచుమించు సిమిలర్ పద్ధతియే. కానీ మనం ఈ ఇండోనేషియన్ ఫ్లేవర్స్ ఉన్న మలేషియన్ స్టైల్ పన్నీర్ సాటేకి కొంచెం యూస్ చేసే మసాలాలు డిఫరెంట్గా ఉంటాయి, అదేంటో ఇప్పుడు మనం చూసేసుకుందాము. స్క్యూవర్స్ని పక్కన పెట్టేసుకుందాం. నేను క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నైస్ బిగ్ చంక్స్ లాగా అండ్ ఆనియన్ని కూడా. మనకి హోటల్స్లో గ్రిల్డ్ పన్నీర్ కానీ ఇలా స్క్యూవర్స్తో తయారు చేసుకునే రకరకాల డిఫరెంట్ మీట్స్ తోటి, వెజిటబుల్స్ తోటి ఆనియన్స్ని ఎక్కువగా సర్వ్ చేస్తుంటారు బికాజ్ ఇట్స్ అ క్లాసిక్ కాంబినేషన్. ఇలా ఓపెన్ చేసుకుంటే సర్వ్ చేసుకునేటప్పుడు కూడా చూడడానికి చాలా బాగుంటుంది అండ్ గ్రిల్ అయిన తర్వాత ఆ చారులతోటి, ఆ గ్రిల్ మార్క్స్ తోటి ఇంకా ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. ఓపెన్ చేసేసుకుంటున్నాను. సో నా వెజిటేబుల్స్ ఆర్ పర్ఫెక్ట్లీ రెడీ. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకుందాం. కావాలి అంటే టమాటోలో ఉన్న ఈ గుజ్జు పార్ట్ని కూడా తీసేసి కుక్ చేసుకోవచ్చు, కానీ ఒక మంచి జ్యూసినెస్ని యాడ్ చేస్తుందని, ఈ థిక్ స్కిన్ ఎలాగో జారిపోకుండా పట్టుకుంటుందని ఆ పల్ప్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను ఇందులో. వేసేసుకుంటున్నాను నేను ఫస్ట్. నెక్స్ట్ పన్నీర్ని యాడ్ చేసుకుందామా. ఫ్రెష్ బ్లాక్ ఆఫ్ పన్నీర్ సరిపోతుంది. జస్ట్ మనం స్క్యూవర్స్ మీద పెట్టుకోవడానికి రెడీగా ఉండేటట్టు దీన్ని రెడీ చేసుకుందాం. పన్నీర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన ఇళ్లలో మీట్ని మ్యారినేట్ చేసుకోవడానికి కానీ లేకపోతే వెజిటబుల్స్ కూడా మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం కొంచెం యాసిడిక్ టచ్ని యాడ్ చేసుకుంటాం. సో దానివల్ల మనం వేసుకున్న వెజిటబుల్స్ కుక్ అవ్వడం మొదలవుతాయి. మనకి రెగ్యులర్గా తెలిసింది ఏంటంటే కూరల్ని కానీ మీట్ని కానీ కుక్ చేసుకోవాలి అంటే మంట మీద పెట్టుకునే కుక్ చేసుకోవాలి అని అనుకుంటారు కదా, కానీ టెక్నిక్ వైజ్ గమనిస్తే ఇలా యాసిడ్ ఫ్లేవర్స్ తోటి కూడా, అంటే మన నిమ్మకాయతోటి కానీ వెనిగర్ తోటి కానీ కూడా వెజిటబుల్స్ ఆర్ మీట్ అనేవి కాస్త కుక్ అవుతాయి, అందుకే ఫ్లేవర్స్ కూడా మారుతూ ఉంటాయి. సో సైన్స్ అనేది అంతా అయిపోయింది. ఇప్పుడు కాస్త నిమ్మకాయ రసం యాడ్ చేసుకుందాము. ఏషియన్ కుకింగ్లో మ్యారినేషన్కి వెనిగర్ కంటే ఎక్కువగా ఇలా ఫ్రెష్ లెమన్ జ్యూస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిగతా ఫ్లేవర్స్తో దీన్ని ఇంకా మ్యాజికల్గా తయారు చేసుకునే ముందర ఫస్ట్ నేను ప్యాన్ని హీట్ చేసేసుకుంటాను.
pan super hot ga unte manam veskuna ventane ee pan lo grill pan lo unna lines toti vegetables kuda beautiful ga tayar avutai oka vela pan kaasta takku vedi tot unte kaasta cook avadaniki time padutundi ekku time pan meeda unte vegetables lo unna flavors kuda kaasta takku avutai kabatti gamaninchukovalsina vishayam entante pan super hot ga undali traditionally saate ni poyi meeda or you know just raw rustic you know వేలో కుక్ చేసుకునేవారు కాబట్టి కొంచెం మనం ఇవాళ రేపు ప్యాన్ యూస్ చేస్తున్నాం కదా అందుకని ప్యాన్ సూపర్ హాట్ పెట్టేసుకుని కుక్ చేసేసుకుందాము ఆ బర్న్ట్ చార్డ్ ఫ్లేవర్ కూడా ఒక మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది నెక్స్ట్ దీంట్లో నేను కొంచెం బైండింగ్ కోసం కాస్త కార్న్ ఫ్లవర్ అండ్ మిగతా ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్పూన్ తీసుకుందాం కొంచెం బ్రౌన్ షుగర్ కాస్త చింతపండు పేస్ట్ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం కొంచెం క్రష్ చేసి యాడ్ చేసుకుందాం ఇప్పుడు దట్ వేసుకున్న పీసెస్కి అది స్టిక్ కూడా అవుతుంది కొంచెం గార్లిక్ ఇస్ డన్ వేసేసుకుందాం నెక్స్ట్ ఇందులో కొంచెం చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను స్పూన్ ఇక్కడే ఉంది అండ్ కొంచెం పెరుగు పెరుగుతో పాటు ఒక చిన్న స్పూన్ తేనె మనం అనుకున్నాం కదా ఏషియన్ కుజీన్లో మనకి స్వీట్ అండ్ సవర్ కాంబినేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్ని ఫ్లేవర్స్ వేసేసుకున్నాం కానీ ఇంకా ఉప్పు వేసుకోలేదు కొంచెం సాల్ట్ కాస్త చిల్లీ ఫ్లేక్స్ అండ్ టొబాస్కో సాస్ కొంచెం వేసుకుందాం టొబాస్కో సాస్ కొంచెం వేసుకున్నా నైస్ అండ్ స్పైసీ ఫ్లేవర్ వస్తుంది కదా సో దిస్ ఇస్ గుడ్ ఎనఫ్ స్పూన్తో మిక్స్ చేస్తే ఆ ఫీల్ రాదు కాబట్టి చేతితో కలిపేసుకుందాం మొత్తం బ్యూటిఫుల్ మనం తయారు చేసుకున్న ఈ మిక్స్చర్ ఒక 15 మినిట్స్ వరకు మనం పక్కన పెట్టేసుకుందాం 15 నిమిషాల వరకు ఈ జ్యూసెస్లో మనం తయారు చేసుకున్న ఈ పనీర్ కానీ వెజిటబుల్స్ కానీ పూర్తిగా సోక్ చేసుకుని చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా అవుతాయి సో ఒక 15 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుందాము తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం 15 మినిట్స్ తర్వాత నైస్ అండ్ ఫ్లేవర్ఫుల్గా మారిపోయింది మన పన్నీర్ అండ్ హంబుల్ వెజిటబుల్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎండ్లో వీటిని అల్లేసుకుంటాను ఫస్ట్ చిన్న ముక్క పన్నీర్ ఒక టమాటో ముక్క క్యాప్సికమ్ మై ఫేవరెట్ ఆనియన్ ఒక చిన్న పన్నీర్ పీస్ని వేసేసుకుందాం అందులోనే ఇంకొక ఆనియన్ పెట్టేసుకుందాం దిస్ లుక్స్ పర్ఫెక్ట్ ప్యాన్లో పెట్టేసుకుందామా రెడీ చేసేసుకుంటున్నా ఇప్పుడు ఇంకా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకోవడానికి నేను బటర్ తోటి దీన్ని నేను ఫ్రై చేసేసుకుంటున్నాను గోన బి సో గుడ్ వెజిటేబుల్స్ని పన్నీర్ని అదే మన పన్నీర్ సాటేని పర్ఫెక్ట్గా 2 సైడ్స్ కుక్ చేసేసుకుని నేను చాలా ఫ్లేవర్ఫుల్గా రెడీ చేసుకోబోతున్నాను అండ్ ఇంత అందంగా ఉన్న పన్నీర్ సాటేని
అంతే అందంగా ప్రెజెంటేషన్ చేసుకోవాలి కదా. అందుకే డైరెక్ట్గా ప్లేటింగ్లో కలిసేద్దాం, తర్వాత టేస్ట్ కూడా చేసుకుందాం ఎలా ఉంటుందో. సూపర్ ఫ్లేవర్ ఫుల్ పన్నీర్ సాటే రెడీ అయిపోయింది కదా, లెట్స్ టేస్ట్ ఇట్. ఆహా, దిస్ టేస్ట్ సో గుడ్. పన్నీర్ కూడా నైస్ అండ్ ఫ్రెష్ అండ్ సాఫ్ట్. ఈ బర్న్ట్ ఫ్లేవర్ యాక్చువల్లీ చూస్తే మాడిపోయిందని అనిపిస్తుంది, కానీ ఈ డిష్కి ఈ ఫ్లేవర్స్ సూపర్ హైలైట్ అన్నమాట. ఓ వావ్, సో గుడ్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే కాస్త బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుని ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అంటే ఎందుకు ట్రై చేయరు, ఇదే మనం రెస్టారెంట్లో తినాలి అంటే బోల్డ్ అంత డబ్బులు పోసేసి వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. అక్కడ కూడా ఒకటి అర వేసుకుని కాస్త కంజూసితో వాళ్ళు సర్వ్ చేస్తుంటే ఇంకొకటి తింటే బాగుండు అని అనిపిస్తుంది కదా. ఇళ్లలోనే తయారు చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ డబ్బులతోటి బోల్డ్ అంత క్వాంటిటీ. సింపుల్ ఫ్లేవర్ఫుల్ మలేషియన్ కుకింగ్ని ఈ వీక్ మొత్తం మనం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలాంటి సూపర్ యమ్మి పన్నీర్ సాటే లాంటి రకరకాల రెసిపీస్ని ఈ వీక్ మొత్తం మనం మలేషియాకి వెళ్ళిపోయి టేస్ట్ చేసేసి అనేద్దాం వావ్ ఎమి రుచి అని.